అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మణ్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్. మనం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కనీసం ఒక సంవత్సరం దాకా అయితే ఉంటుంది. ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ అనేది రిసీవ్ చేసుకోలేదు. కానీ రీసెంట్గా మనకు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది, దాంతోపాటు చాలా పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. ఒక మూడింటిని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సరే, ఫస్ట్ హలో, ఫేక్ న్యూస్ చెప్పొద్దు. నీ అసంటి వాళ్ళని చాలామందిని చూశాను, టీఎల్పీ నంబర్తో వెంచర్ వేసుకుంటారు, అమ్ముకొని పోతారు, తర్వాత డెవలప్మెంట్ ఎవరు చేయాలి, ఎవరిని పట్టుకోవాలి అని చెప్పి అన్న కామెంట్ అన్నట్టు. తర్వాత ఇంకొక అన్న ఎట్లా అంటే, టీఎల్పీ నంబర్తో హౌస్ కన్స్ట్రక్షన్ నాట్ పాసిబుల్, ఇదొకటి. తర్వాత వన్స్ జోన్ డిక్లేర్డ్ ఇట్ వోంట్ బి చేంజ్, ఒకసారి జోన్ డిక్లేర్ అయిపోయాక ఇది చేంజ్ కాదు. ఈ మూడు కామెంట్లు చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. సరే, ఇక్కడ ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మీ నుంచి ఒక రూపాయి ఆశించట్లేదు, మిమ్మల్ని నాతోనే వచ్చి కొనండి, వేరే దగ్గరికి వెళ్ళకండి అని చెప్పట్లేదు. ఫేక్ న్యూస్ చేసినంత మాత్రాన మీరు నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేరు, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఆ విధంగా ఉంది, మీడియా అనేది ఆ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు అందరికీ అన్ని నాలెడ్జ్ అనేది సంపూర్ణంగా దొరుకుతుంది. ఒకప్పుడు మేము ఫ్లాట్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము, మా ఇబ్బందులు మీరు పడరాదని చెప్పి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మహేందర్ కానీ నేను కానీ కలిసి స్టార్ట్ చేయడం జరిగింది అన్నట్టు. తర్వాత టీఎల్పీ నంబర్తో డెవలప్ వెంచర్ వేసి ప్లాట్లు మొత్తం అమ్ముకోలేక డెవలప్మెంట్స్ చేయకపోతే ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకోవాలి, అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఉంది కదా వాళ్ళని పట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకు 15% మార్టిగేజ్ ప్లాట్స్ అనేటివి రాసిచ్చింటారు. మరి ఆ 15% మార్టిగేజ్ ప్లాట్లు ఎందుకు రిలీజ్ చేసినామని పట్టుకోవాలి. వీళ్ళిద్దరు గోల్మాల్ చేసి ఆ 15% మార్టిగేజ్ ప్లాట్లను కూడా అమ్మేసిరంటే అప్పుడు మనకు రేరా ఒక చట్టం ఉంది, ఆర్ఈఆర్ఏ రేరా చట్టం, ఇటువంటి దానిలకు వాళ్ళకు పోయి కంప్లైంట్ చేస్తే మీకు న్యాయం అన్నా చేస్తారు, లేదంటే వాళ్ళకు పనిష్మెంట్ అన్నా ఇస్తారు. తర్వాత వచ్చేసి టీఎల్పీ నంబర్తో హౌస్ కన్స్ట్రక్షన్ నాట్ పాసిబుల్. ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్కు టీఎల్పీ నంబర్ ఖచ్చితంగా ఉండాలనేది ఏం లేదు, మనకు గ్రామకంఠ పరిధిలో కూడా హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం, హైదరాబాద్ అంతట్లో కూడా టీఎల్పీ నంబరే ఉందా? లేదు కదా. అంటే ఇక్కడ కమర్షియల్ నాన్ కమర్షియల్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, దానికి ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, దానికి ప్రత్యేకమైన పర్మిషన్స్ అనేటివి ఉంటాయి, దాని గురించి తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. తర్వాత జోన్ చేంజింగ్, ఒకసారి మాస్టర్ ప్లాన్లో జోన్ డిక్లేర్ చేసిన తర్వాత నిజంగానే 100% చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జోన్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారము త్రిబులర్ రీజనల్ రింగ్ రోడ్డు హద్దులు అనేటివి ఆల్రెడీ డిక్లేర్ చేయబడ్డాయి, క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి. కానీ అనుకోని పరిస్థితుల్లో ఏం చేయాల్సి వచ్చింది, మనకు యాదాద్రి దిక్కు యాదాద్రి అవతల నుంచి రావాల్సి ఉండే రీజనల్ రింగ్ రోడ్ ఏమైంది, యాదాద్రి లోపు ఇక్కడ వచ్చింది, అంటే యాదాద్రి బయటికి వెళ్ళిపోయింది. అంటే కొన్ని అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చెప్పట్లేదు, ఒక అంటే ఇప్పుడు మాపుకునకు సంబంధించింది ఏమైంది, మూడా అనేది ఒకటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏర్పడింది, ఇక్కడ వరంగల్కు సంబంధించింది ఏమైంది ఇక్కడ కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇట్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ జిల్లా జిల్లాకు మారిపోయినాయి. అట్లా ఒక జిల్లా పేరు చెప్పను, ఒక జిల్లాకు ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు, దాని గురించి రైతులు అందరు ధర్నా చేశారు. ఇప్పుడు అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది, రిలీజ్ కాలేదు, పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ఏం చేశారంటే, మేము గెలిస్తే ఆ మాస్టర్ ప్లాన్ మొత్తం క్యాన్సిల్ చేస్తామంటున్నారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాస్టర్ ప్లాన్లే క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఇది జోన్ ఎంత, కానీ నిజానికి అంత ఈజీ అనేది కాదు, కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జోన్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అందరి సమ్మతితోన అట్లా. సరే, నేను మీకోసం ఇటువంటి విషయాలు ముందుకు తెస్తూనే ఉంటాను. ఒకవేళ ఫోన్ నంబర్ పైన రెస్పాండ్ కాకపోతే మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు, లేదంటే మనకు కింద కామెంట్ చేసినా సరే మీకు అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.